8 వరకు వస్తా బ్రో. దా ఏం చేస్తారు బ్రో మీరు? ఏం చేస్తావు? ఏం స్టూడెంట్ అంటున్నా. ఏం చేస్తావు? వర్క్ వర్క్ ఫోటోగ్రఫీ డీజే. ఓకే ఓకే, ఫోటోగ్రఫీ చేస్తావా? ఆల్ ఇన్ వన్? ఇక ఆల్ ఇన్ వన్ అన్నీ చేస్తా అంటావు. ఓకే ఓకే, ఇక్కడ ఆపాలా? బండి నడుపుతావా? ఓకే ఓకే, అవు మెల్లగా నడుపుతావు కదా బ్రో. రైడర్ కానీ నాకు ముంద టైర్ మంచిగా లేదు అట్లా. మెల్లగా ఉన్నాయి బ్రో. వాట్సాప్ దీనా? అది నాదే నెంబర్, శాండీ. రైట్ బ్రో, వీడియో తీసుకున్నా బ్రో. మంచిగా అనిపించిందా బండి నడిపినప్పుడు? మంచిగా అనిపించిందా బైక్ నడిపితే? రైట్ బ్రో. ఓకే బ్రో, ఓకే బ్రో. అయితే యూట్యూబ్లో ఛానల్ ఉంది, వీడియో అప్లోడ్ చేస్తా చూడు. శాండీ కేటీఎం అని కొట్టు. కేటీఎం నేను పంపిస్తాను నాకు మెసేజ్. రైట్ బ్రో, బాయ్. చేస్తా బ్రో పక్క, ఏమైనా ఛాన్స్ ఉంటే చెప్తా నేను. రైట్ బ్రో, బాయ్. బ్రోకి ఫస్ట్ టైం అంట కేటీఎం నడపడం, పిచ్చి అన్నట్టున్నా. ఏంటంటే లిఫ్ట్ అడిగింది ఫస్ట్, మళ్ళా అయిననే రిటర్న్లా బ్రో ఒకసారి బండి పక్క కాపు బ్రో నడపాలనిపిస్తుంది అంటుండు. కానీ ఎట్లా నడుపుతాడు అని కొంచెం ర్యాష్గా డ్రైవ్ చేసినట్టు అనిపించింది. కానీ ఓకే పర్లేదు, ఎందుకంటే ఇష్టం ఉంటుంది కదా బైక్. నేను మన పేజ్లో వాళ్ళందరికీ కూడా ఇట్లనే బైక్ నడపాలని ఉంటుంది. నాకు కూడా ఇట్లనే అనిపించేది ఎవరిదైనా బైక్ చూసినప్పుడు. కానీ నేను అడగలేదు. బ్రో అడిగిండు, ఓకే బ్రో అయితే హ్యాపీ ఉన్నాడు, నాకైతే నచ్చింది. నాకైతే అది మంచిగా అనిపించింది. అయితే ఫేస్లో హ్యాపీనెస్ అయితే కనిపించినది.